ఇంతకి బిఫోర్ యూస్ అంటే ఇదే కబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎరగ నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన అదే వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన ఉన్న వాళ్ళకి మాకు వస్తుంది గానీ బా ఏంటండి కిరసాల వాసన వస్తుంది కల్తీ మందు ఏంటయ్యా నానా ఆ ఒరేయ్ నానా ఎన్నాళ్ళు ఇలా చేయగల్చుకుంటావురా చేయగలకుండా వంట చేయండి సార్ ఫాదర్ ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్ అసహ్యంగా నువ్వు నోరు మూయవయ్యా నువ్వు పోలీస్ స్టేషన్ కంటావ్ నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులకు ఒక ఆమ్లెట్ తీసుకుందాం అంటే ఆర్ధిక కూడా లేకుండా పోయింది సోదాపి వంట చేయి నేను మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులకు తాగేశాను రా ఏడు తాగేశావా అవునరా ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసనాయిలు బయటికి వెళ్ళబోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి పిల్లలకి మింగేయండి కడుపు పోతే కిరసనాయిలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు కిరసనాయిలు మింగడం ఏంటండి డబ్బులు ఒక వెళ్ళిపోతున్నారేంటండి డబ్బులా యు మీన్ క్యాష్ కానిస్టేబుల్ మేడం వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు మన గురించి కొంచెం చెప్పు ఏయ్ ఆవిడెవరనుకుంటున్నావు ఎవరు అమితాబ్ బచ్చన్ అత్తగారా షట్ అప్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్ అయితే మాత్రం డబ్బులు ఎవరా ఏయ్ పోలీస్ స్టేషన్ పదరా దేనికి మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను పద నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు అది ఇది చూసింది చూసాను చూసాను ఓ నైనో బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను నన్ను వదిలేయండి అమ్మా అయ్ బాబు పూర్ ఫెలో ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అన్నమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర ముసలిదండి 7 గ్రాముల ఉల్లిపాయలు 6 గ్రాముల బెండకాయలు 5 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకుంటాను ఇచ్చే రేట్ చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి 4-5 గ్రాములు అక్కర్లేదా హలో మర్చండ్ మీకేం కావాలమ్మా 5 కేజీల బెండకాయలు 5 కేజీల దొండకాయలు 5 కేజీల పచ్చిమిరపకాయలు 5 కేజీల ఉల్లిపాయలు 100 నిమ్మకాయలు ఇవ్వు మా తల్లే మాయమ్మే మామదర బేరం అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో దొండకాయ ఇవ్వు అలాగేనమ్మా తమరిదే భూమి బేరం ఇంకా ఏమన్నా కావాలమ్మా ఈ వాళ్ళకి ఇవి చాలే అమ్మ బిల్లు అక్కర్లేదు నువ్వే ఉంచు అది కదమ్మా డబ్బులు డబ్బులా అదేనమ్మా క్యాష్ క్యాష్ కానిస్టేబుల్ ఏయ్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ని డబ్బులు అడుగుతావా అది కదమ్మా నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట అమ్మో వద్దు మీరు డబ్బులు ఇవ్వద్దు వెళ్ళిపోండి తల్లో థ్యాంక్ యూ విక్టోరియా ఆటోన్ పిలు వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్ వి మీకు ఆటో ఎందుకు అత్త రండి జీప్ లో డ్రాప్ చేస్తా హూ ఆర్ యు బాబు టూ టౌన్ ఎస్ఐ గారు మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ ఇస్తున్నాయండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదేంటి బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని వాట్ నన్ను లాకప్ లో వేస్తావా యా చూస్తావేంట్రా తీసుకెళ్ళే ఏ మిస్టర్ నేను ఎవరినో తెలుసా వన్ టౌన్ ఎస్ఐ తల్లిని ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి రా మేడం వాట్ ఇస్ దిస్ కుదురు రాస్కల్స్ నన్ను లాకప్ లో వేస్తారా ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు దానమ్మ దీనమ్మ అని బూతులు మాట్లాడండి చంపేస్తాను చంపు చూద్దాం ఇప్పుడే చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి మిమ్మల్ని అందరిని డిస్మిస్ చేయిస్తాను ఓకే 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 హలో చంద్రబాబు నాయుడు గారా నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసింది తాత రక్తదానం చేస్తారు హెడ్ వి హెడ్ లాగుండు ఎస్ఐ లా కట్టింగ్ లేవక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ చేసేమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది మీరు స్టిక్ లా స్ట్రిక్ట్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోతుంది బేటీ మమ్మీ బేటీ మమ్మీ బేటీ ఏయ్ బేటీ గిటి అన్న అంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను మాట్లాడకుండా అష్టజమ ఆడుకో ఆట నాకు రాదు పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా క్రికెట్ ఆడతావా ఎక్స్క్యూజ్ మీ సార్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ సార్ సో పొద్దు తెలుసో తెలికో తెలియ కాదు మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది
మా ఇన్వెస్టిగేషన్ లో మీ కోరగల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ ని సార్. నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కనమంటాను. కానీ మా అమ్మే కక్కుర్తి పడి నో 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 మీ అమ్మ ద్వారా ను లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసు ని నేను చస్తే వదలను. రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో మూదేయబోతున్నా. గౌరవయ్య సార్. ఓకే ఓకే. ఈ కేసు ని మరి అంత డెవలప్ చేయకండి సార్. చి 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 అంత చీప్ గా కనబడుతున్నాను నేను. ఏ రామగోడి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ముసల్దాని కోర్టుకి తీసుకెళ్ళండి. ఓకే సార్. ఓట 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 పోనీ, నీకు ఏం కావాలో చెప్తే. సార్ సార్, అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి? నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను, కానీ ఇంకెక్కడ ఉంటానండి? మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో, కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్, ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి, బూట్లు టేబుల్ లో పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి. సార్, హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయండి. అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి, ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్. వద్దు, మీరేం మాట్లాడానని విన్నాం. మేము వచ్చింది. మీరు ఎందుకు వచ్చారో, ఎవరు పంపించారో మా సార్కి బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలిప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు, ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదాని అయి ఉండి బూతు చూకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. జాగ్రత్త అమ్మా. రండమ్మా, మెల్లగా పదండి పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు, నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్లో వేసిందిరా. అండర్ వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం విప్పించలేదు. చా ఊరుకో, ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. మీరు రండమ్మా రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అమ్మగారిని తీసుకొచ్చాను, నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్ సంపిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం, ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా తండ్రి? ఊరి దుర్మార్గ, ఈ కొడుకు తండ్రి గా పుట్టేవా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా, మందిస్తామన్నారా? ఏమో మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకి తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగదు, మనలో మన గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు, ఈ ఒక్కసారికి వదిలేండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధి ఉందా? తాగితే తాగి చచ్చావు, చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడండి. స్కాచ్ బాటిల్ చుట్టూ నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మగొండ నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా అంతే. బిలబిలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మది నమ్మమ్మ అయిపోయింది.